రోజు డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఇదే రోజున 1948లో యుఎన్ఓలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అడాప్ట్ చేసుకున్నారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్గా మానవ హక్కులకి అదొక కొలమానం, సూచిక. అయితే ఇంటర్నేషనల్ డేస్ ఎందుకు జరుపుతారు? ముఖ్యంగా యుఎన్ రాకముందు కూడా, ఐక్యరాజ్యసమితి రాకముందు కూడా ఇంటర్నేషనల్ డేస్ ఉండేవి, తర్వాత కూడా జరుపుతున్నారు. ఎందుకు జరుపుతున్నారు అనేది క్వశ్చన్. ఎందుకు జరుపుతున్నారు అంటే, ఏ రోజైనా సరే, ఉదాహరణకి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎన్విరాన్మెంట్, లేదా ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే, లేదా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, ఇలా రకరకాలుగా ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్ జరుపుతారు. ఆ ఇంటర్నేషనల్ డే రోజున ఆ విషయం పట్ల అవగాహన తీసుకురావటం, ప్రజల్లో రాజకీయ చిత్తశుద్ధి కల్పించటం, ఆ విషయానికి సంబంధించి రిసోర్సెస్ మొబిలైజ్ చేయటం, హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఫండింగ్ కానీ, ప్రజల్లో దాని పట్ల ఒక డిస్కషన్, డిబేట్ రేపటం, ఇది ఇంటర్నేషనల్ డే యొక్క లక్ష్యం. అయితే హ్యూమన్ రైట్స్ సంబంధించి మనం గమనిస్తే, హిట్లర్ గారు జూదులకి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఆయన చేసిన యాంటీ సెమిటిజం పర్సెక్యూషన్, వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి చంపేయటం చరిత్ర మర్చిపోలేని మానవ హక్కుల ఉల్లంఘన. ఆ తర్వాత మనం చూస్తే మన పక్కనే ఉన్న చిన్న దేశం శ్రీలంక. శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీ పైన యుద్ధంలో ఎంతమంది అమాయకులు కూడా చంపేసింది. ఇటు పక్కనే మనం చూస్తే ఈ రోజున రగులుతున్న సమస్య రోహింగ్యా మానవ హక్కుల సమస్య. ఇప్పుడున్న మానవ హక్కుల ఉల్లంఘనలో మన కళ్ళ ముందే వాళ్ళని పెట్టే హింస, ఊచకోత చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోద్ది. కానీ ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఏమీ చేయలేని నిస్సహాయత. చైనాలో ఉయ్గూర్ ముస్లింలు, పాకిస్తాన్లో బలోచీసు, సిరియాలో చిన్నపిల్లలతో సహా పడుతున్న ఇబ్బందులు, కోవిడ్ వచ్చిన తర్వాత మనందరం ఒక పాండమిక్ వల్ల ఎంత హక్కులు, ఉద్యోగాలు కోల్పోయి, తర్వాత చాలామంది కోవిడ్ రోగగ్రస్తులతో ఉండి, ఫ్రంట్లైన్ వర్కర్స్ అన్ని రకరకాలుగా. అందుకనే ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేకి ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం రికవర్ బెటర్, స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే థీమ్తో హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నాం. రికవర్ బెటర్, స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్. కోవిడ్ వచ్చిన తర్వాత మనుషుల్లో మనుషులు కలవటం తగ్గిపోయింది. దాంతోపాటు చిన్న చిన్న రోగాలకు కూడా భయపడే పరిస్థితి, డిగ్నిటీగా బతకలేని పరిస్థితి, ఇంకా పేదరికంలో ఉన్న ప్రజలకైతే కోవిడ్ అనేది అన్ని రకాలుగా దెబ్బతీసేసింది. ఎంత పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన ఇది. సో ఈ పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి ఈ రోజున డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటుంది. యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఐక్యరాజ్యసమితి వల్ల యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అదొక గొప్ప డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. మనిషికి డిగ్నిఫైడ్గా బతకడానికి, మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు డిగ్నిఫైడ్గా బతకడానికి కులము, మతము, ప్రాంతము, రంగు, లేదా అతని యొక్క రాజకీయంపైన సిద్ధాంతాలు, ఇవన్నీ పక్కన పెట్టి ఒక మనిషిని మనిషిగా చూడాలి, ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయాలి అనే దాంతో చేసిందే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ రోజున తిరిగి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 మానవ హక్కులకు సంబంధించి తిరిగి మనం ప్రమాణాలు చేస్తున్నాం అన్నమాట. మన మానవ హక్కులు కాపాడుకుంటూ అందరి మానవ హక్కులు కాపాడటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇక్కడ ఒక క్వశ్చన్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తర్వాత మానవ హక్కుల కోసం ఇంకేమైనా చేసిందంటే, చాలా చేసింది. ఉదాహరణకి సీడా, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్,
CEDAW అంటే మహిళల పట్ల వివక్ష చూపకుండా ఉంటాం 1979. కోవలెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, కోవలెంట్ ఆన్ సోషో ఎకనమిక్ కల్చరల్ రైట్స్. దాని తర్వాత కన్వెన్షన్, యుఎన్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వైకల్యం కలిగిన వాళ్ళ హక్కులు, చిల్డ్రన్ హక్కులు, బాలల హక్కులు, యుఎన్ కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేట్లెస్ పీపుల్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్. ఇలా యుఎన్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల్లో రంగంలో చాలా కృషి చేస్తుంది. దాంతోపాటు యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఉంది, ఇంతకుముందు దాని కమిషన్ అనేవాళ్ళం. తర్వాత 2006 యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ కాస్త యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అయింది. ఎన్ని చేస్తున్నా సార్వభౌమ దేశాల మధ్య మనం చూస్తే వీళ్ళని కంట్రోల్ చేయడానికి అంతర్జాతీయ వడంబడికలు సరిపోవు, అంతర్జాతీయ ఆంక్షలు సరిపోవు. ఎందుకంటే సోవరెన్ సిస్టమ్స్లో మనకు చాలా మానవ హక్కుల ఉల్లంఘనలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకి అమెరికా డ్రోన్ అటాక్లో ఎంతమంది అమాయకులు బలైపోయారు, ఏమీ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ఎంతమంది ప్రాణాలు వదిలేశారు, ఎంతమంది సోల్జర్సు దేశం కోసం పోరాడుతూ ఇతర దేశానికి పట్టుబడిపోయి హింసకు గురయ్యారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ తలపించే అబూ గ్రాయిబ్ జైళ్ళలో ఎంతమంది విలపించారు, వాళ్ళ కేకలకి అరుపులకి వాళ్ళ ఆక్రందనలకి ఏమన్నా సమాధానం దొరుకుతుందా? ఎందుకంటే ప్రతి మానవుడికి జీవితం ఒక్కటే, అది కూడా చాలా చిన్న జీవితం. దీనిలో అతి భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే చూస్తూ కూర్చునే ప్రపంచం ఇంకా ఉందా? ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఏమీ చేయలేకుండా కేవలం UNPKF లేకపోతే యుఎన్ ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్, యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఇలా పెట్టి ఏదో చిన్న చిన్నగా పాజిటివ్గా చేయటమే కానీ పూర్తి స్థాయిలో మానవ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాయా? మనుషులుగా మనం భూమి మీదకి వచ్చినందుకు మన బాధ్యత మానవ హక్కుల పరిరక్షణ. దానికోసం వ్యక్తిగతంగా వెళ్తే పోరాటాలు నిలవు, దానికోసం ఉమ్మడిగా మానవ హక్కుల కోసం పోరాడాలి. భారతదేశంలో అయితే మనకి చాలా చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనలు కనపడతాయి. రోడ్డు మీద బాగా వృద్ధాప్యంలో అడుక్కునే ముస్లాం దగ్గర నుంచి దేశంలో జరుగుతున్న రకరకాల అంశాల్లో మనం చూస్తే కనుక ఈ అంశాలన్నీ నేను వీడియోలో చెప్పలేకపోతున్నప్పటికీ, ఎందుకంటే మనకి పబ్లిక్లో మాట్లాడటానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా అందరూ కలిసికట్టుగా ఉంటే మనకి అద్భుతమైన సమాజం నిర్మించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరి వాయిస్ కలిసి వస్తేనే మానవ హక్కుల దినోత్సవానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.